ಕಲ್ಪಯೋರುಹ ಸುಷಾ ಕಲಶಾತ ಪತ್ರ ಮತ್ಸ್ಯಧ್ವಜಾಂಕುಶಧರಾದಿ ಮಹಾರ್ಹ ಚಿಹ್ನೌ ಪದ್ಮ ಪ್ರವಾಳಮಣಿ ವಿದ್ರುಮ ಮಂಜು ಶೋಭೌ ಭದ್ರಾದ್ರಿ ರಾಮ ಚರಣೌ ಶರಣೌ ಪ್ರಪದ್ಯೆ. గోదావరి ఎడమగట్టున ఖమ్మం నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం ఉంది. దేశంలో అన్నింటికన్నా ప్రసిద్ధి చెందిన రామాలయం హృదయానికి హత్తుకునే ఇక్కడి ప్రకృతికి ఆభరణంగా నిలిచింది. అరణ్యవాస కాలంలో సీతావియోగానికి ముందే శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రాన్ని పవిత్రం చేశాడని చెబుతారు. సీతాపహరణం తరువాత లంకకు వెళ్లే దారిలో రాముడు నదిని దాటింది కూడా ఇక్కడే. ఇక్కడ తపస్సు చేసి రాముని చేత మోక్షం ప్రసాదింపబడిన భద్రుడు అనే ముని పేరున ఆలయం కట్టించారు. అందుకే ఇది భద్రాచలమైందని చెబుతారు. శ్రీరామచంద్రుడు అనాదిగా భారతీయులకు ఆరాధ్య దైవం. ఆయన గాథను కమ్మని కవితగా రామాయణ రూపంలో చెప్పిన వాల్మీకి ముని ఒక పవిత్ర కావ్యాన్ని వలయించడమే కాక తరువాతి కవులకు దారి చూపించారు. తులసీదాసు హిందీలో రామచరిత్ మానస్గా, తమిళంలో కంబకవి రామాయణంగా, కాళిదాసు సంస్కృతంలో రఘువంశంగా ఈ కథనే కవితగా చెప్పారు. అథర్వ వేదంలో రాముని కీర్తిని రామతాపన్యోపనిషత్తు, రామరహస్యోపనిషత్తులుగా పొందుపరిచారు. మతం, చరిత్ర, కథలు ముప్పేటగా కలగలిసి తరతరాలుగా భారతీయులను ప్రభావితం చేసి లక్షలు కోట్ల సంఖ్యలో వారిని దేవాలయాల దర్శనానికి తరలిస్తున్నాయి. శ్రీరామచంద్రుడు భక్తులకు మనిషిగా వెలిసిన దేవుడు, మర్యాద పురుషోత్తముడు. తనకేమైందని పట్టించుకోకుండా ధర్మ మార్గాన్ని తూచా తప్పక అనుసరించిన ధర్మమూర్తి. సింహాసనం వదులుకుని అరణ్యవాసంలో అంతులేని కష్టాలకు గురైన నిరాయుధుడైన రావణుని మీద దాడి చేసి సంహరించడం ధర్మం కాదంటూ శత్రువుని ఆయుధాలు తెచ్చుకోమని గడువిచ్చినా రామునిలోని ధర్మ పరిపాలనా దృష్టి కొండంతై కనబడుతుంది. శత్రువు ఇంట బందీగా ఉండిన పత్ని చేరవచ్చినప్పుడు ఆమె పవిత్రతకు గుర్తుగా అగ్ని పరీక్ష కోరిన రామచంద్రుడు సమస్త మానవులకు ఆదర్శమూర్తిగా నిలిచాడు. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదడాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అందుకే శ్రీరామచంద్రుడు ఎందరికో ఆరాధ్య దైవమయ్యాడు. ఆయన భక్తులలో కబీర్ దాస్, రామదాసు, త్యాగరాజు వంటి మహామహులు మరెందరో ఉన్నారు. భద్రాచలంలోని రామాలయం స్థాపన గురించి సాంప్రదాయకంగా ఒక కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఒకనొక పల్లెలో పోకల దమ్మక్క అనే సామాన్య స్త్రీ ఒకరితో ఉండేది. దగ్గరలోని కొండకొమ్మున ఒక ఏకాంత ప్రదేశంలో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలున్నట్లు ఆమెకు కలలో కనిపించింది. మరుసటి నాడు దమ్మక్క తన కూతురుతో పాటు ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే కలలో కనిపించిన విగ్రహాలు నిజంగానే అక్కడ ఉన్నాయి. దమ్మక్క
అక్కడే ఒక చిన్న మంటపం కట్టించింది. అందుకే ఈ ఆలయాన్ని మనుష్య ప్రతిష్టగా చెప్పుకుంటారు. అదే కాలంలో పక్కనే ఉండే నేలకొండపల్లె అనే గ్రామంలో కంచర్ల గోపన్న అనే వ్యక్తి ఉండేవాడు. గోలకొండ చివరి సుల్తాను అబుల్ హసన్ తానాషాకు మంత్రి అయిన మాదన్నకు ఇతను మేనల్లుడు. గోపన్న ఒకనాడు మరికొందరు భక్తులతో సహా కొండమీదనున్న శ్రీరాముని దర్శించాడు. రామదర్శనానికి వచ్చిన ముసల్మాన్ భక్తుడు కబీర్ దాసును గోపన్న అక్కడే కలిశాడు. పూజారులు ముసల్మాన్ గనుక కబీరును ఆలయ ప్రవేశం చేయడానికి కుదరదన్నారు. ఆశ్చర్యంగా గుడిలోని విగ్రహాలు మాయమయ్యాయి. దైవత్వంలో గల విశ్వజనీనతను గుర్తించిన గోపన్న కబీర్ దాసుకు దర్శనానికి అనుమతి ఇవ్వవలసిందిగా పూజారులను అభ్యర్థించాడు. వారు అనుమతించిన మరుక్షణం విగ్రహాలు తిరిగి ప్రత్యక్షమయ్యాయి. మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామౌ భజే శ్యామలం. రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న రామభక్తికి మారుపేరు. అతను 1620 నుండి 1680 వరకు జీవించాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పుట్టిన గోపన్న చిన్న వయసులోనే సంస్కృతంలో పాండిత్యం సంపాదించాడు. గోల్కొండ సుల్తానుకు మంత్రి అయిన మేనమామ మాదన్న కారణంగా భద్రాచలం ప్రాంతానికి తహసీల్దారుగా నియమింపబడ్డాడు. రామునికి గుడి కట్టేందుకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసిన ఫలితంగా 12 సంవత్సరాలు గోల్కొండ కోటలో బందీగా ఉన్నాడు. అతని కీర్తనలెన్నింటిలోనూ బందిఖానా బతుకును గురించి పాడుకున్నాడు. చెరలో ఉన్నంతకాలం అతను నిరంతర రామనామ ధ్యానంలోనే మునిగిపోయాడు. రామలక్ష్మణులు సుల్తానుకు కలలో కనిపించి గోపన్న ఖర్చు చేసిన ధనాన్ని కాసులవానగా తిరిగి చెల్లించారని, తమ భక్తునికి విముక్తి కలిగించారని కథగా చెబుతూ ఉంటారు. తానాషా పశ్చాత్తాపం చెంది గోపన్నను తిరిగి అధికారంలో పెట్టాడంటారు కూడాను. సీతారాముల గుడిని మరింత విశాలం చేయడం, గోపురాలు మంటపాలను కట్టించడంతో పాటు రామదాసు ఎన్నో ఉత్సవాలను ప్రారంభించాడు. నేటికి చైత్రశుద్ధ సప్తమి నుండి బహుళ పాడ్యమి దాకా వైభవంగా కొనసాగే శ్రీరామనవమి ఉత్సవాలు ఎందరో భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఓం ప్రణవ్ మాధవ్యాధ్యోమ
హిందూ దేవాలయాలకు ముస్లిములు పోషకులుగా ఉండటానికి భద్రాచలం ఒక చక్కని ఉదాహరణ. ఈ సంప్రదాయం ఇటీవలిదాకా కొనసాగింది. రామదాసు కథ తెలుగునాట ఇంటింటా తరతరాలుగా ఒక భాగమైంది. సరళమైన భాషలో చక్కని అలంకారాలతో ఆయన కూర్చిన కీర్తనలు తెలియని తెలుగువారుండరు. శ్రీరాముని ఘనకీర్తిని గానం చేసిన శతకాలు కృతుల్లో కంచర్ల గోపన్న రాసిన దాశరథి శతకం మకుటం లాంటిది. శ్రీరఘురామ చారు తులసీదళదామా సమక్షమాది శృంగారఘునాభిరామ జగన్నుత శౌర్య రమాలలామా దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. భద్రాద్రి రామాలయం గోదావరి కుడిగట్టున ఒక గుట్ట మీద ఉంది. నది ఒడ్డున భక్తులు తమ స్నానాధికారాలు కొనసాగిస్తారు. ఆ పక్కనే రామకథలోని ఘట్టాలు ప్రదర్శనగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఎత్తైన మహాద్వారం మీద మహత్తరమైన గోపురం ఉంది. ద్వారం గుండా లోపలికి వెడితే లోపలి ప్రాకారంలోకి చేరుకుంటాం. ప్రధానాలయం అక్కడే ఉంది. శ్రీరామ మందిరం ప్రవేశ ద్వారానికి పక్కనే అందమైన హనుమాలయం ఉంది. మూలస్వామిని సేవించే ముందు విధిగా ఈ హనుమంతుని పూజించడం సంప్రదాయం. ఆలయానికి వెళ్లే ముందు భక్తులు ధ్వజస్తంభం దగ్గర ప్రార్థనలు చేస్తారు. గర్భగుడిలో వెలసి ఉన్న శ్రీరామచంద్రుని సుందరమూర్తికి నాలుగు చేతులుండడం ప్రత్యేకం. ముందు చేతుల్లో కోదండం బాణం, వెనుక చేతుల్లో శంఖచక్రాలు పట్టి ఉంటాడు స్వామి. సీత లక్ష్మణులు స్వామికి ఇరుపక్కల నిలిచి ఉంటారు. రామాలయానికి ఉత్తరాన కనకవల్లి తాయారు సన్నిధి ఉంది.
దర్శన కౌంటర్లో టికెట్లు తీసుకున్న వారిని కోరుతున్నాము. శ్రీరామ పూజ టికెట్ ఖరీదు 116 రూపాయలు. ఒక టికెట్ పై దంపతులకు కానీ లేదా ఒక్కరికి మాత్రమే ప్రవేశం కలదు. శ్రీరామ పూజ అనంతరం శాస్త్రనామాసం జరుగును. రామ మందిరంలో అశేష భక్తుల మధ్యన జరిగే కళ్యాణోత్సవం ఒక కమనీయ సన్నివేశం. భద్రాచలానికి రహదారి వేయక ముందు భక్తులు బూర్గుంపాడు దగ్గర గోదావరిని తెప్పల మీద దాటి గుడికి చేరుకునేవారు. ఆ దారిలో వారికి ఆలయ గోపురం, అక్కడికి పక్కనే 24 ఇతర ఆలయాలు ఆకర్షణీయంగా దర్శనమిచ్చేవి. రాజమండ్రి నుంచి 64 కిలోమీటర్ల దూరం స్టీమరులో ప్రయాణం చేసి క్షేత్రాన్ని చేరడం మరో దారి. భద్రాచలానికి 26 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల అనే చోటు ఉంది. అరణ్యవాస కాలంలో రామయ్య ఇక్కడే పర్ణశాల కట్టుకుని కాలం గడిపాడని, అందుకు గుర్తుగానే ఇక్కడ వెలిసి ఇంత మహత్తరమైన గుడి కట్టించుకున్నాడని కథ. మారీచుడు బంగారులేడిగా రావడం, రామచంద్రుడు దాని వెంట వెళ్లడం, సీతాపహరణం ఇక్కడే జరిగాయి అంటారు. పర్ణశాలలోని గుడిలో సీతమ్మ కాళీగుర్తులను నేటికి చూపుతూ ఉంటారు. భద్రాచలం నుండి 3 కిలోమీటర్ల దూరంలో పర్ణశాలకు వెళ్లే దారిలో సీతాపహరణం చేసిన రావణునితో పోరాడి మోక్షం పొందిన పురాణ పక్షి జటాయువు నెలవు ఇదే అంటారు. ఈ దారిలోనే లక్ష్మణగుట్ట అనే చిన్న కొండ ఉంది. ఇక గోదావరి పడమటి గట్టున ఎదురుగా మరో గుట్ట ఉంది, అది రావణగుట్ట. రావణుడు ఇక్కడే తన రథాన్ని ఆపి నది దాటి సీతాపహరణానికి వచ్చాడు అంటారు. చరిత్రలోనూ గాథల్లోనూ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం భద్రాచలం. గోదావరి కట్టున వెలిగిపోతూ ఉండే సీతారామాలయం ఈ ప్రాంతాన్ని పవిత్రం చేసింది. ఇటువంటి రమణీయ దృశ్యం భారతదేశంలో మరెక్కడా కనిపించదు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.